హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పాట్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ తెలుగులో తెలుసుకుందాము సర్కార్ పాటలు పాడుతూ ఉంటాడు అలాగే తన అనుచరులైన అంతా పంతాతో అతను మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు మరోవైపు రత్నాకర్ అక్కడికి వస్తాడు అది గమనించిన కులకర్ని అయినా రత్నాకర్ ఇంత త్వరగా వచ్చాడంటే ఖచ్చితంగా ఆ స్థలం కోసమే అయి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ వారికి స్వాగతం పలుకుతాడు రండి రండి రత్నాకర్ గారు అని చెప్పి వారితో మాట్లాడతారు అలాగే అంతా పంతతో ఏంట్రా చూస్తున్నారు తాగడానికి ఏమైనా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశ ఆదేశిస్తారు అది విన్నా రత్నాకర్ ఇప్పుడు నాకేమీ వద్దులేండి అని చెప్పి అని కులకర్ణి గారు నేను ఆ స్థలం కోసమే వచ్చాను కానీ ఈ నందలాల ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అవేమిటంటే మీరు ఆ మందిరం పక్కనే ఉన్న స్థలాల్లో ఒక స్థలమైన పుండరి యొక్క స్థలాన్ని మీరు కబ్జా చేయాలనుకుంటున్నారని తెలిసింది అని అంటారు అప్పుడు కులకర్ణి నేను నా పనులన్నీ పక్కన పెట్టి మీ మీ పని కోసమే చేస్తున్నాను వీలైనంత త్వరగా మీకు ఆ స్థలాన్ని అందేలా చేస్తాను అని చెప్పి కులకర్ణి అంటాడు అప్పుడు రత్నాకర్ నాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది మీరు వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని నాకు అందజేస్తారని అలాగే మీకు ఆ స్థలం మీ అధీనంలోనికి ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు కబురంపండి నేను వస్తాను అని చెప్పి అంటాడు అలాగే నేను మీకోసం గవర్నర్ గారితో మాట్లాడడానికి వెళ్ళాను కానీ అతను ముఖ్యమైన పని మీద వేరే ఊరు వెళ్ళారని తెలిసింది వీలైనంత త్వరగా నేను మీ మూడు గ్రామాల విషయం కూడా మాట్లాడతాను అని చెప్పి నాకు ఇంకా సెలవు ఇప్పించండి అని చెప్పి రత్నాకర్ అక్కడి నుంచి బయలుదేరుతాడు తర్వాత కులకర్ని అంతా పంతాతో మీకు ఇప్పుడు ఏం పని చేయాలో అర్థమైందనుకుంటాను మీరు వెళ్ళి ఆ పని చూడండి అని చెప్పి వారికి ఆదేశం ఇస్తారు వారు అలాగే సర్కార్ గారు అని చెప్పి బయలుదేరుతారు మరోవైపు పండరి భార్య వారింట్లో ఉన్న కొన్ని శనగల్ని మూటలో వేస్తూ వీటితో నేను మీకు ఏమీ చేసి పెట్టలేను అని చెప్పి వారి పిల్లలతో అంటుంది వారిలో ఒక అబ్బాయి ఎందుకమ్మా ఈరోజు మన ఇంట్లో ఏమీ లేవు మన ఇంట్లోని సామాన్ అంతా ఏమైంది నాన్న ఎక్కడికి తీసుకువెళ్ళారు నాన్న అని అడుగుతారు అప్పుడు ఆమె మాట చెప్పబోతుండగా సాయి ఇంతలో భిక్షకు వస్తారు అప్పుడు ఆ కొద్ది శనగల్ని సాయికి భిక్ష వేయడానికని చెప్పి వెళ్తుంది అప్పుడు సాయి పుండరి ఎక్కడ అమ్మా అని అడుగుతారు ఆమె కొద్దిగా పని ఉండి బజారు వెళ్ళారు సాయి అని చెప్పి అంటుంది ఇంతలో సాయి కొంచెం నాకు డబ్బు అవసరం ఉంది అని అడుగుతారు ఆమె డబ్బు ఎందుకు అడుగుతున్నారు సాయియే చాలామందికి బంగారు నాణ్యాలు ఇచ్చానని విన్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే సాయి నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్తుంది సాయి పర్వాలేదు అంతా దేవుడే చూసుకుంటారు అలా అంతా మంచి చేస్తారు మీకు మీ కుటుంబంలోని పిల్లలందరికీ అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు పుండరి వారింటిలోని వస్తువులతో దగ్గరలోని షాప్కి వెళ్తారు అక్కడ గంగారాం ఈ సామాన్కి నేను యాభై పైసలే ఇస్తాను అని అంటారు అప్పుడు అతను అంతేనా అనగానే ఈ ఊరిలో ఈ పాత సామానికి ఇంతకుమించి ఎవరు ఈ ధర ఇవ్వలేరు కావాలంటే బయటికి తీసుకొని వెళ్ళి వెళ్ళి అమ్ముకో అని చెప్పి అతన్ని బెదిరిస్తాడు అతను సరే నాకు ఆ యాభై పైసలే ఇవ్వండి అని చెప్పి వారిచ్చిన యాభై పైసలు తీసుకుంటారు అలాగే మిగిలిన రూపాయిన్నర ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అక్కడికి తర్వాత అంతా పంతా వస్తారు వచ్చి గంగారాం అంటారు ఇక ఈ వ్యక్తిని ఈరోజు ఎవరూ కాపాడలేరు అని చెప్పి సర్కార్ గారికి ఈ తీపి విషయం ముందుగా చెప్పండి అని చెప్పి చెప్పి వారందరూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు రత్నాకర్ గుర్రం మీద వస్తూ ఉంటారు ఆ గుర్రం సడన్గా ఆగిపోతుంది ముందుకు వెళ్ళలేక ఉంటుంది అప్పుడు రత్నాకర్ ఏమైంది వెళ్ళు వెళ్ళు అని చెప్పి దానికి ఆదేశిస్తారు సాయి అక్కడికి వచ్చి అది అలసిపోయింది దానికి కావాల్సిన ఆహారాన్ని అందచేయాలి అని చెప్పి దగ్గరలో ఉన్న నీటిని తాగిస్తారు తర్వాత పుండరి భార్య ఇచ్చిన శనగల్ని దానికి ఆహారంగా వేస్తారు అప్పుడు ఆ గుర్రం కొద్దిసేపు తినిన తర్వాత ఇది పరిగెత్తడానికి రెడీ అయింది అని చెప్పి సాయి వారితో అంటారు అప్పుడు రత్నకర్ గుర్రం దిగి మీరు నా గుర్రానికి ఆకలి తీర్చారు ఈ డబ్బు తీసుకోండి అని చెప్పి అంటారు నేను దానికి ఆకలి తీర్చాను నేను ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం నా ధర్మం అని చెప్పి సాయి నవ్వుతూ ఉంటారు అప్పుడు రత్నాకర్ ఈ ప్రపంచంలో డబ్బు చాలా అవసరం సాయి డబ్బు లేకపోతే ఎవరు జీవించలేరు కానీ మీకు డబ్బు కాకుండా ఇంకేమైనా కావాలా అడగండి నేను ఇస్తాను అని చెప్పి రత్నాకర్ అంటాడు అప్పుడు సాయి నవ్వి దేవుడు రాముడు అంతా మంచి చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతతో పార్ట్ వన్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కాన్సెప్ట్స్ థ్యాంక్ యూ